మూడవ రోజు శనివారము పారాయణ ప్రారంభము అవతార పురుషుడు ఓం విఘ్నవిన షాయ సాయినాథాయ నమ శ్రీవత్స వక్షసం శ్రీలోలం శ్రీలోళం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడియం శ్రీనివాసం భజే నిషం మూడు పర్యాయములు పఠించవలను ఓ సాయినాథ మహాప్రభు సత్యమే నీ నిజస్వరూపము నీవు నిజస్వరూపంలో ఉన్నప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాది అరివిశ్వరముల వలన అసత్య మార్గమును అనుసరించవలసి వస్తుంది తృప్తి విన్న మాత్ర అనాసక్త మొదలైన సద్గుణాలు అలవరుచుకుంటే అవి సత్య మార్గంలో వెళ్ళే విధంగా చెయ్యును సత్యము ఎల్లప్పుడూ జయించును సత్యమే ధర్మం అసత్యమే తాండవించు ఈ భూ ప్రపంచంలో నీ సూక్తులను చదవటమే కాకుండా ఆచరించే శక్తి సామర్థ్యములను మాకు ప్రసాదింపు తండ్రి ఓం శ్రీ సాయినాథాయ నమ భక్తులు బాబాను భగవత అవతారమని భావించుచున్నారు సాయిబాబా అవతారము విచిత్రమైంది ఒక ఇల్లు కానీ ఆశ్రమము కానీ నిర్మించుకోలేదు ఆయన జీవన విధానము నిరాడంబరము నిరాడ నిరాడంబరము అతని ప్రవర్తనను అర్థం కష్ట కష్టసాధ్యము భక్తుల రోగములను నయము చేస్తూ వారి కోరికలు తీరుస్తూ ఆనందమయంగా అల్లా మాలిక్ అంటూ భిక్షాటన చేసేది వారు అష్టసిద్ధులు పంచభూతములు బాబా బాబావారి అధీనములో ఉన్నవి ఆయన కూడా ఆయన ఒక సాధారణ ఫకీరు వలె చిరిగిన నలిగిన బట్టలు ధరించి భిక్షాటన చేసేటివారు సటాక రేకు డబ్బా చిలుము గొట్టము అతని సంపదలు పాడుబడిన మసీదు ఆయన నివాసము ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అశాశ్వతమని దైవముక్కుడే శాశ్వతమని ప్రపో ప్రబోధించిన వ్యక్త శరీరముపై మమతాను రాగాలు పెంచుకోరాదు అసూయ ఈర్షా ద్వేషాలు వదిలి వెయ్యవలెనని చెప్పేవారు ఆయన సూక్తులు బోధిస్తూ తాను ఆచరిస్తూ తన భక్తులు కూడా ఆచరించే విధంగా వారిని తీర్చిదిద్దారు అందుచేతనే వారు సమర్థ గురు సాయినాథునిగా ప్రసిద్ధి చెందారు సాయి షిరడిలో పాడుబడిన మసీదులో నివసించేవారు భిక్షాటనము చేసి తాను కొంత భాగము శరీర పోషణకు సేవించేవారు మిగిలినవి సేవల సేవకులకు జంతువులకు వేసేటివారు సాయి భిక్షాటన చేసి ఐదు ఇళ్లల్లో ముఖ్యమైనవి బాయాజాబాయి ఇల్లు ఆ స్త్రీమూర్తి బాబా వారిని భగవంతునిగా గుర్తించిన భక్తురాలు వారిని భక్తి వాత్సల్యములతో సేవించేది అప్పుడప్పుడు బాయాజ బాయి కొరకు భోజనం ఒక గంపలో పెట్టుకొని వారిని వెతుక్కుంటూ ఎడ ఎండను సైతం లెక్క చేయక వెళ్ళి భోజనం వడ్డించేది సాయి అవతారం గొప్పది అద్భుతమైనది వారు నిజంగా శుద్ధ చైతన్య ఆనందమూర్తులు వారికి వివాదములు చేయుట ఘర్షణ పడుట ఇష్టం లేదు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారు ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవారు తన శరీరమును పూర్తిగా స్వాధీనంలో నుంచుకునేవారు ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండేవారు ప్రజలు సుఖ సంతోషాల గురించి ఐశ్వర్యం గురించి గృహ బాధలు తొలగించుకొనుటకు రోగ విముక్తులగుటకు భగవంతుని దగ్గరకు వస్తారు కొంతమంది బలవంతంగా పరిస్థితులు నెట్టుకుంటూ రాగా దైవాన్ని ఆశ్రయిస్తారు మరికొంతమంది అనాలోచితంగా దైవం దగ్గరకు వచ్చి శరణగదులవుతారు ఈ విధంగా ఆశ్రయించిన భక్తులందరికీ వార వారధి వంటి వారు సాయిబాబా నాసిక్ జిల్లాలోని వనిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ పూజారి అతనికి చాలా కష్టములు సంభవించినవి అందుచేత దేవిని ప్రార్థించాడు దేవి స్వప్న దర్శనమిచ్చి షిరిడి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పింది శ్యామ అనే భక్తుడు ద్వారా బాబాను ఆశ్రయించి సర్వస్య శరణాగతే శాంతిని ఆనందాన్ని పొందాడు బాబా ఆశిష్యులతో ఇల్లు చేరి సుఖజీవనం చేశారు ఒకసారి కాకా సాయి దీక్షిత్కు సాయిబాబా కలలో కనిపించి రహతా వెళ్ళి కుశల్ చాందిని తీసుకురా అని చెప్పారు అతను వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు అదే సమయంలో కుశల్ చాందుకు సాయి కళలో కనిపించి వెంటనే షిరిడీకి రమ్మని చెప్పారు అతడు ప్రయాణానికి సిద్ధపడేను కానీ అతని టాంగా సరిగ్గా లేదు ఇంతలో దీక్షిత్ అక్కడకు వచ్చాడు కుశల్ ఆ టాంగా నిక్కి షిరిడీ వచ్చాడు ఒకసారి కాశీరామ్ అనే బాబా భక్తుడు పని మీద వెళ్ళిచుండేను దారిలో ఆయనపై దొంగలు దాడి చేశారు అతడు చాలా భయపడాను వెంటనే సాయిబాబాను మనసులో తలుచుకోలేను వానిని షిరిడీలో ఉన్న బాబా రక్షించాను దాము అన్న అనే భక్తుడు కలడు అతన్ని జాతక ప్రకారం సంతాన యోగం లేదు ఒక ఒక భక్తుడు మూడు వందల మామిడి పండ్లు బాబా సన్నిధికి పంపాడు బాబా ఆ పళ్ళల్లో నుంచి నాలుగు పళ్ళు వేరే పెట్టి అవి దాము అన్నాకివ్వాలి అని చెప్పారు బాబా ఆ పళ్ళను అతనికిచ్చి నీకు నలుగురు కుమార్తెలు కలుగుతారని అన్నారు అదే విధంగా జరిగింది అంతేకాదు దాము అన్న వ్యాపారంలో నష్టపోయినప్పుడు కూడా బాబా కాపాడారు ఒకసారి నానా సాహెబ్ చందోర్కరు కొండ ప్రాంతానికి వెళ్ళాను అక్కడ ఒక నీళ్ల చుక్క లేదు అతని గొంతు దాహంతో ఎండిపోయింది వెంటనే బాబాను తలుచుకొనేను అదే సమయంలో బాబా నానా చావబోతున్నాడు నేను చావనిస్తానా అని అన్నారు వెంటనే బాబా వారు నీరు తాగారు అదే సమయంలో ఒక బోయవాణి రూపంలో నానాకు నీళ్లు అందే విధంగా చేశారు నాందేడులో రతన్జీ షాపూర్జీ వాడియా అన్న ధనవంతునికి సంతానం లేదు అతను దాసగను ఆనతి ప్రకారం బాబా వద్దకు వెళ్ళాను బాబా అతని ప్రేమతో ఐదు రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు రతన్జీ రతన్జీ ఇవ్వబోగా బాబా మూడు రూపాయల పద్నాలుగు గణాలు ఇంతకు ముందే పుట్ ముట్టాయి అందుచేత రూపాయి రెండనాలు ఇవ్వు అన్నారు అతడు ఆ విధంగా బాబాకు సమర్పించను తర్వాత షిరిడీకి బయలుదేరే ముందు అతనికి ఒక ఫకీర్ను విందు చేసిన సంగతి గుర్తుకు వచ్చెను తర్వాత బాబా అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి కలిగినది ఓ మహా ఒక మహాత్ముడు బంజాబీ రామ్లాల్కు స్వప్నంలో కనిపించి షిరిడీ రమ్మని చెప్పారు షిరిడీ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో అతనికి ఒక దుకాణంలో ఒక మహాత్ముని చిత్రపటం కనిపించింది దుకాణదారుని ద్వారా అతడు షిర్డి సాయిబాబా అని తెలుసుకునేను అతడే షిరిడి చిరునామా కూడా చెప్పాను వెంటనే రామ్లాల్ బాబాను దర్శించాను అతడు తన జీవితాంతం బాబా సేవలో గడిపాడు హరిశ్చంద్ర పితాలే కొడుకు మూర్ఛ వ్యాధితో బాధపడేవాడు అతనిని బాబా పాదాల దగ్గర పెట్టారు తల్లిదండ్రులు ఏడ్చారు ఎవరికైతే నమ్మకము ఓర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు అన్నారు శ్రీ సాయి పీతా లేఖ లేకు పీత లేకు మూడు రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి రెండు రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు పీతాలే చిన్న వయసులో శ్రీ అకల్కోట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు రెండు రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది ఒకసారి వేసవికాలంలో మధ్యాహ్నం సాయి భక్తులతో కలిసి ఉన్నారు ద్వారకా దూ ధూళలు అంటుకుపోయి విధంగా మంటలు విపరీతంగా వచ్చాయి భక్తులు భయపడిరి అప్పుడు బాబా తన సట్కాతో మసీదు స్తంభం మీద మూడు మూర్లు మూడు మార్లు కొట్టి తగ్గు తగ్గు అని ఆజ్ఞాపించారు అంతే విపరీతంగా లేచిన దుని మంటలు తగ్గిపోయినవి ఒకరోజు షిరిడి గ్రామంలో పెద్దగాలి పెద్ద పెద్ద అడగళ్ళతో వర్షం ప్రారంభమయ్యింది గ్రామస్తులు భయపడి ద్వారకామాయకి వెళ్ళి బాబాను శరణు వేడారు అప్పుడు బాబావారు తమ సట్కాతో అక్కడ స్తంభాలని కొడుతూ వర్షం ఆగిపోవాలని ఆజ్ఞాపించారు అంతే తక్షణమే ఆగిపోయింది గ్రామ ప్రజలు సంతోషంతో బాబా వారికి నమస్కరించి వెళ్ళిపోయారు ఒక జ్యోతిష్కుడు టెండల్కరు జాతకం ఆ సంవత్సరం బాగాలేదని పరీక్షలలో తప్పుతాడని చెప్పాను అతడి విషయాన్ని బాబాకు విన్నవించాను అప్పుడు సాయి జాతకాలను సాముద్రికాలను వాటి ఫలితాలను పట్టించుకోవద్దు నా మీద విశ్వాసంతో పరీక్షకు చదివి రాస్తే తప్పక ఉత్తీర్ణత చెందుతారు అని చెప్పారు బాబా చెప్పిన తిరుగనే పరీక్షలో అతడు ఉత్తీర్ణుడయ్యాడు ఒకసారి నానావాలి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి ఆ స్థానంలో తాను కూర్చున్నాడు బాబా మౌనంగా లేచి అతనిని ఆహ్వానించారు శ్రీమతి తార్ఖాన్ తన భోజన సమయానికి ఒక కుక్క వచ్చింది ఆమె కుక్కకు రొట్టెలు పెట్టింది బాబా ఆమెతో అమ్మ ఈ రోజున కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు నాకు చాలా సంతోషం కలిగింది ఈ ద్వారకా మాయలో కూర్చుని నేను అబద్ధం చెప్పను ఆకలి గున్నవారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను నీకు సద్గతి కలుగుతుంది ఎవరైతే సర్వజీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు కాక మహాజని బాబా వారం రోజులు గడపాలని షిరిడీ రాగా వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు బాబా సాయి ఆదేశం ప్రకారం అతడు వెళ్ళను అతని ఆఫీసు మేనేజర్ ద్వారా అతి ముఖ్యమైన పని ఉన్నదని తెలుసుకునేను హజీ హజీ సిద్దిక్ పల్కి మక్క యాత్ర చేశాడు ఆ యాత్ర ముగించినందుకు గర్వంగా ఉండేవాడు ఒకసారి అతడు బాబా దర్శనానికి వచ్చాను అతనిని సాయి మసీదు మెట్లెక్కనివ్వలేదు అతని గర్వాహంకారాల ననిచిన తర్వాత అనుగ్రహించారు ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి ఓ సాయినాథ నీ కృపా కటాక్షముల వలన మూడవ రోజైన శనివారము పారాయణ ముగించాను అనురాగ వాత్సల్య నీ కటాక్షమును పొందుటయ్యే ధ్యేయంగా పెట్టుకున్నాను నీపై అచంచల విశ్వాసము ఎనలేని భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహించు స్వామి ఎందుకంటే అవి కలవారికి జ్ఞానవైరాగములనే సాధనముల సహాయంతో సంసార సాగరమును దాటించి ముక్తిని సంప్రాప్తిస్తావు కథ తండ్రి శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టజ్ఞామవిష్టం చతుర్ముఖేరతనియం శ్రీనివాసం భజీనిషం మూడవ రోజు శనివార పారాయణ సమాప్తం శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి